ఏపీలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణిస్తుంది ఈ ఫ్యామిలీ. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీతో కృష్ణ ఫ్యామిలీకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. కృష్ణ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయగా ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పాటు కొనసాగారు. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆదిశేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ ప్రస్తుతం గుంటూరు టీడీపీ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ముందుగానే ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే ఆలోచనలో జగన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పాదయాత్రకు ముందుగానే ఏపీలో ఉన్న అన్ని లోక్సభ స్థానాలకు జగన్ వైసీపీ తరఫున అభ్యర్థులను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారని చర్చించుకుంటున్నారు వైసీపీ నేతలు. ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ప్రజల నాడి పట్టుకోగలుగుతారని, నియోజకవర్గ నేతలకు టచ్ లో ఉంటారనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ క్రమంలో గుంటూరు విజయవాడ పార్లమెంట్ స్థానాలపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారంటున్నారు వైసీపీ నేతలు. అందుకు కారణం కూడా లేకపోలేదు. రాష్ట్ర రాజకీయాల్లో గుంటూరు విజయవాడ పార్లమెంట్ స్థానాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడ నుంచి పార్లమెంట్ కు వెళ్లిన వారికి పార్లమెంట్ లో మంచి గుర్తింపు దక్కుతుందనే టాక్ ఉంది. దీంతో పాటు ఇప్పుడు రాజధానిలో ఈ రెండు పార్లమెంట్ స్థానాలు ఉండడంతో జగన్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. అందువల్ల గుంటూరు విజయవాడ పార్లమెంట్ స్థానాల నుండి బలమైన అభ్యర్థులను పోటీలోకి దింపాలని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరులో గల్లా జయదేవ్ కు సొంత ఫ్యామిలీతోనే చెక్ పెట్టాలని జగన్ నిర్ణయించినట్లు టాక్ నడుస్తోంది. గల్లాకు ఆపోజిట్ గా వైసీపీ నుంచి ఆదిశేషగిరిరావును పోటీలోకి దింపాలని జగన్ భావిస్తున్నట్లు వైసీపీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. మరి ఇదే జరిగితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరికి సపోర్ట్ ఇస్తారనే దానిపై చర్చించుకుంటున్నారు వైసీపీ శ్రేణులు. అటు బాబాయ్కి సపోర్ట్ చేస్తారా, ఇటు బాబాకి సపోర్ట్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.